హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. RX100 సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన హీరో కార్తికేయ ఇప్పుడు 90ml సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు రివ్యూల పరంగా మిశ్రమ స్పందన లభించినప్పటికీ కార్తికేయ నటనా పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి హీరో మాట్లాడాడు, విమర్శల్ని ఎప్పుడు గౌరవిస్తానంటూ అందరి అభిప్రాయాలు విని చేసిన తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటానని, ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఓ తరహా పాత్రలకే పరిమితం కావడం ఇష్టం లేదంటున్న ఈ కుర్ర హీరో అవసరమైతే ఐటెం సాంగ్స్ కైనా రెడీ అంటున్నాడు. ఏ హీరో అయితే కాంబినేషన్ కు ఓకే అంటున్నాడు. మంచి పాత్ర దొరికితే చాలంటున్నాడు. కార్తికేయ ఇంకా ఏమంటున్నాడంటే, నేను మాస్ కథానాయకుడు అనిపించుకోవాలని ఈ సినిమా చేయలేదు, నటుడిగా అన్ని జోనర్లు చేయాలనుకున్నా, వాటిలో భాగంగానే ఈ చిత్రాన్ని చేశా. చిన్నప్పుడు చిరంజీవి గారిని మాస్ చిత్రాలు చూస్తున్నప్పుడు ఎంతో ఆనందించేవాడిని. ఆయనలా నన్ను నేను ఎలాంటి పాత్రలో చూసుకోవాలి అనుకున్నానో అలాంటి పాత్రలో ఇది ఒకటి. తెరపై చూసుకుంటున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశా. ఎప్పుడు ఒకే తరహా పాత్రలు చేస్తూ పోతే కొన్నాళ్ళకు మనపై తెలియని ఓ ముద్ర పడిపోతుంది. నేను ఎలాంటి పాత్రకైనా సరిపోతానే నమ్మకం రచయితలో కలిగించడమే నా లక్ష్యం. అందుకే నటుడిగా అన్ని రకాల పాత్రలు అన్ని జోనర్లు చేయాలనుకుంటున్నాను. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. చిరంజీవి చిత్రాల్లోని పాటలకు స్కూల్ కాలేజీలో వేదికలపై డాన్స్ చేసేవాడిని. అయితే నా తొలి 3 చిత్రాల్లో నృత్యాలు అంత ప్రాధాన్యత దొరకలేదు, ఈ చిత్రంలో దొరికింది. అందుకే నా పూర్తి ప్రతిభను చూపించా అంటూ చిరు మీద అభిమానాన్ని తెలిపాడు హీరో. ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు. కథాంశానికి తగ్గట్టుగా పేరు 90ml అని పెడితేనే బాగుంటుంది అనిపించింది. పేరులో ఓ కొత్తదనం ఉంది కాబట్టి సినిమాపై ఓ ఆసక్తి ఏర్పడుతుందని అలా పెట్టాం. కథానాయకులు ఎప్పుడూ కామెడీ చేసినా ప్రేక్షకులకు నచ్చుతుంది. రజనీకాంత్, చిరు, మహేష్ వంటి హీరోలు నవ్విస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేను అది దృష్టిలో పెట్టుకుని వినోదాత్మక సన్నివేశాలని పండించా. ఈ సినిమాలో నా నటన బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని లోపాలు ఉన్నట్లు నా దృష్టికి వచ్చాయి. నా తర్వాతి చిత్రానికి ఈ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతా అంటున్నాడు ఈ కుర్ర హీరో. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.